నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. మనతో జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు, జ్యుడిషియల్ ఆఫీసర్. ఇవాళ అవినాష్ రెడ్డికి వివేకానంద రెడ్డి హత్య కేసులో యాంటిసిపేటరీ బెయిల్ రావడం ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరిలో ఒక చర్చ. వివేకానంద రెడ్డి హత్య కేసులో మొదటి నుంచి చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ కేసుకు సంబంధించి ఏం జరగబోతుంది, అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చిన తర్వాత నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, సిబిఐ విచారణకి పిలవడం, ఆయన రాలేనని మెసేజ్లు పెట్టడం, ఈవెన్ వాట్సాప్ చాట్ కూడా జరిగిందనేది మనం చూస్తున్నటువంటి అంశాలే, బహిరంగంగా అందరూ చూస్తున్నటువంటి అంశాలు. అలాగే కర్నూలులో మొన్న ఏం జరిగిందో కూడా చూస్తున్నటువంటి అంశాలు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ తీర్పు నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ అవినాష్ రెడ్డికి ఇవ్వడం ఒక అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో చాలామంది వ్యక్తులు రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ జివి హర్ష్ కుమార్ కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు అవినాష్ రెడ్డికి యాంటిసిపేటరీ బెయిల్ రావడం పట్ల. ఒకసారి ఆయన ఏమన్నారో చూసి ఆ తర్వాత జడ్జి గారితో తన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి హర్ష్ కుమార్ గారు ఏమన్నారో చూద్దాం. ఇప్పుడు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ జగన్మోహన్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి. ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నాను, మొత్తం న్యాయ వ్యవస్థను అడుగుతా ఉన్నాను, సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు వరకు ఉన్న న్యాయ వ్యవస్థను అడుగుతా ఉన్నాను. మీరెందుకు హత్యానగరంలో ఉన్న ముద్దాయిలకి అందరికీ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వట్లేదు? ఖచ్చితంగా మీరు ఈ రోజున ఈ తీర్పును అనుసరించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని యాంటిసిపేటరీ బెయిల్ను మంజూరు చేయాలి. జైల్లో ఉన్నటువంటి ముద్దాయిలు ఎవరైతే రిమాండ్ ముద్దాయిలు ఉన్నారో అందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలి. హత్య నేరంలో కానీ ఏ నేరంలో ఉన్న ముద్దాయిలు అందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలి, చేసి తీరాలి. ఎందుకంటే హత్యానేరంలో ఉన్న ముద్దాయికే మీరు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినప్పుడు మామూలు నేరాల్లో ఉన్న ముద్దాయిలకి మీరు ఎందుకు అరెస్ట్ చేయాలి? మీరు వెంటనే అందరినీ కూడా రిలీజ్ చేయాలి. అటువంటి ఆర్డర్ ఇవ్వమని నేను న్యాయ వ్యవస్థను కోరుతా ఉన్నాను. అంతేకాదు, ఇందువల్ల నేను 353-354 సెక్షన్కి నా మీద అన్యాయపు సెక్షన్లు పెట్టి ఆ సెక్షన్లు నా మీద వర్తించుకున్నా సరే, 353 నేను పోలీసులను కానీ అధికారులను కానీ ఎవరిని కూడా నేను చేయలేదు. 354 అక్కడ ఆడవాళ్ళే లేరు, ఆడవాళ్ళు కంప్లైంటే లేదు. అటువంటి 353-354 మీద 48 రోజులు నన్ను ఎందుకు జైల్లో పెట్టారు? ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు నేను యాంటిసిపేటరీకి నేను వెళ్ళినప్పుడు హైకోర్టు 41 CRPC సర్వ్ చేయమని ఎందుకు ఇచ్చింది? నాకు ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు 353-354కి? ఇప్పుడు హత్య కేసు ముద్దాయికి బెయిల్ ఇచ్చినప్పుడు నాకు ఎందుకు ఇవ్వలేదు? అంటే సామాన్యులకు ఒక న్యాయం, పేదలకు న్యాయం, గొప్పవాళ్ళకు న్యాయం జరుగుతుందా? ఈ గొప్ప వాళ్ళందరికీ కూడా మీరు ప్రతిరోజు కూడా కేసు టేకప్ చేసి వాళ్ళకి అనుకూలంగా మీరు తీర్పులు చెప్తారా? ఇదే నా న్యాయ వ్యవస్థ భారతదేశంలో. ఈ భారతదేశంలో ఈ న్యాయ వ్యవస్థ గురించి మరి గొప్పగా చెప్పుకుంటుంటే, ఈ రకంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటుంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏమవుతుంది? నేను అడుగుతూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ, న్యాయవాదులను అడుగుతున్నాను, న్యాయమూర్తులను అడుగుతున్నాను, న్యాయ వ్యవస్థను అడుగుతున్నాను, భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అడుగుతూ ఉన్నాను. పేదలకు ఒక న్యాయం, గొప్పలకు న్యాయం, మధ్యతరగతి వాళ్ళకు న్యాయం, మీరు ఈ రకమైన న్యాయాలు మీరు ఏర్పాటు చేయండి. అలాగే చట్టబద్ధయుతంగా వీటిని చట్టం చేసి మరీ మీరు ఇష్టానుసారంగా చేసుకోండి. అంతేగాని ఈ రకమైన చర్యలు చేపట్టద్దు. నేను చాలా తీవ్ర ఆవేశంగా నేను అడుగుతూ ఉన్నాను. ఒకరికి బెయిల్ ఇస్తే పోయేదేం లేదు నాకు, ఒకరికి బెయిల్ ఇవ్వకపోయినా పోయేదే లేదు. కానీ న్యాయ వ్యవస్థల మీద ఈ రోజున మీరు చేస్తున్న విధానం, మనిషికి ఒక న్యాయం, కులానికి ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం, ఏంటి సిస్టమ్? ఇది భారతదేశంలో ఇలాగే కొనసాగాల?
ఆడపిల్లలను చంపేసినోళ్ళు కూడా శిక్షలు పడకుండా ఈ రోజున న్యాయ వ్యవస్థ మరి సుదీర్ఘంగా మరి జరుగుతా ఉంది. జైల్లో ఎంతో మంది పేదవాళ్ళు బెయిల్ పెట్టుకోని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక రిపోర్ట్ ప్రకారం జైల్లో 65% దళితులు ఉన్నారు. 65 ఏంటి, నేను ప్రత్యక్షంగా చూశాను, 95% పేదవాళ్ళే ఉంటారు దాంట్లో. 85% దళితులు, ఎస్సీలు ఎస్టీలు 85% జైల్లో ఉంటారు. వాళ్ళు చేసిన నేరాలు ఏముండవు, వాళ్ళకి బెయిల్ కూడా పెట్టుకోలేని ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది జైల్లో మొగ్గుతున్నారు. 48 రోజుల స్టడీలో నేను చూశాను, గొప్పవాళ్ళకి జైల్లో ఒక న్యాయం జరుగుతుంది, వాళ్ళకి సెల్ ఫోన్లు ఇస్తారు, పేదవాళ్ళకి ఒక న్యాయం జరుగుతుంది, గొప్పవాళ్ళకి వెళ్ళి సర్వెంట్ల కింద వాడతారు, పేదవాళ్ళని కొడతారు, రాగానే కొడతారు, గొప్పవాళ్ళు మట్టుకు వాళ్ళకి సలహాలు కొడుతూ మరి ప్రత్యేకమైన రూమ్లు కేటాయిస్తారు. అన్నింటిలో ఈ వ్యత్యాసం ఏంటి? అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఇలాగే ఉందా? ఈ న్యాయ వ్యవస్థ ప్రక్షాళన అవ్వాలి, ఈ కొలోజియం సిస్టమ్ పోవాలి, న్యాయంగా న్యాయవాదులు న్యాయమూర్తుల్ని నియమించే విధానం రావాలి. లేకపోతే ఈ రకమైన జడ్జిమెంట్లు, ఈ కొలోజియం సిఫార్సుల వల్ల అయిన జడ్జిలు, ఈ రకమైన న్యాయాలే మనకు వస్తాయి. కాబట్టి ఇది నేను న్యాయ వ్యవస్థను అడుగుతూ ఉన్నాను. నా 48 రోజులని నాకు తిరిగి ఇవ్వండి. నాకు ముందస్తు బయలు ఇవ్వకుండా 353 నాకు ముందస్తు బయలు ఇవ్వకుండా చేసినందుకు నా 48 రోజుల్ని మీరు తిరిగి ఇవ్వండి అని చెప్పి న్యాయస్థానాన్ని అడుగుతూ ఉన్నాను. ఎందుకు నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు, ఎందుకు వాళ్ళకి ఇచ్చారు? న్యాయంలో హత్య కేసు ముద్దాయి, ఒక పార్లమెంటు ఎక్స్ పార్లమెంట్ మెంబర్ని, ఒక ఎక్స్ మినిస్టర్ని, ఒక ఎక్స్ ఎమ్మెల్సీని చంపేసిన వాళ్ళకి మీరు ఈ రోజున మీరు ఇస్తున్నారంటే, బెయిల్ ఇస్తున్నారంటే, బెయిల్ ఇచ్చారంటే ముందస్తు బెయిల్ నాకెందుకు ఇవ్వలేదు? 353 సెక్షన్ 354 సెక్షన్ కింద అరెస్ట్ చేసిన నాకు ఎందుకు ఇవ్వలేదు యాంటిసిపేటరీ? 41 CRPC నోటీసు సర్వ్ చేయమని ఎందుకు చెప్పారు? కాబట్టి నా 48 రోజులు నేను కోల్పోయిన జైల్లో 48 రోజులు నాకు తిరిగి ఇవ్వండి. ఇదే నేను న్యాయస్థానానికి అభ్యర్థన. దీనికి సమాధానం ఖచ్చితంగా రైట్ సార్. ఇది మాజీ ఎంపీ హర్ష్ కుమార్ అభిప్రాయం. అయితే ఈ అభిప్రాయం మీద మీ కామెంట్ తెలుసుకునే ముందు నేను ముందు ఈ అవినాష్ రెడ్డికి వచ్చిన యాంటిసిపేటరీ బెయిల్ ఏ గ్రౌండ్స్లో వచ్చింది, దాని మీద మీ విశ్లేషణ తెలియజేయాలని అనుకుంటున్నాను. గోపి గారు, మీరు మొట్టమొదటిసారిగా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మనము 3 రోజులు వెనక్కి వెళ్ళాలి. అంటే గత శనివారం రోజు, అంటే 27th నాడు హైకోర్టు అవినాష్ రెడ్డి గారికి ఇంటీరియం యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేసింది. అంటే సిబిఐ వాళ్ళను రిస్ట్రెయిన్ చేసింది. అంటే నెక్స్ట్ తదుపరి తీర్పు వచ్చే వరకు అవినాష్ రెడ్డి గారి పైన ఎటువంటి భయంకరమైన స్టెప్స్ తీసుకోకండి అని చెప్పి కోర్టు ఇచ్చింది. ఆ రోజు యాక్చువల్గా ఏం జరిగిందంటే, కోర్టుకు వాళ్ళు చెప్పడం ఏంటంటే, అవినాష్ రెడ్డి గారి తల్లికి చాలా సీరియస్గా ఉందని, ఆమెకు సర్జరీ అవసరమని, ఆ సర్జరీ టైంలో అవినాష్ రెడ్డి గారు దగ్గర ఉండాలని, ఆల్రెడీ అవినాష్ రెడ్డి గారు తండ్రి గారు జైల్లో ఉన్నారు కాబట్టి ఇంకెవరు లేరని వాళ్ళు అభ్యర్థిస్తే కోర్టు వారు దాన్ని కన్సిడర్ చేసి అక్కడ ఒక ఆర్డర్లో రాశారు. ఒకవేళ అవినాష్ రెడ్డి గారు చెప్తున్నది అబద్ధమైతే, అవినాష్ రెడ్డి గారి తల్లికి సర్జరీ జరగకపోతే మీ పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని కోర్టు వారు చెప్పి ఒక ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చారు. ఈరోజు అవినాష్ రెడ్డి గారికి ఫుల్ ఫెడ్జ్డ్గా ముందస్తు బెయిల్ గ్రాంట్ చేశారు. ఇక్కడ ఒక పరిణామం ఒకటి జరిగింది. అవినాష్ రెడ్డి గారి తల్లికి ఎటువంటి సర్జరీ జరగలేదు, వీళ్ళు కోర్టును తప్పుదారి పట్టించారని సునీత గారు మెమో ఇస్తారు కోర్టులో, జడ్జి గారి ముందరికి ఇచ్చారు. మరి జడ్జి గారు ఆ మెమోని ఎందుకు కన్సిడర్ చేయకుండా పక్కన పడేశాడు? ఇది అందరికీ వస్తున్నట్టు వేధిస్తున్నటువంటి పెద్ద సమస్య. పైగా ఏమంటున్నాడు ఈరోజు ఇచ్చిన ఆర్డర్లో, అవినాష్ రెడ్డి పైన ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి అవినాష్ రెడ్డి గారికి మేము బెయిల్ గ్రాంట్ చేస్తున్నాము, ముందస్తు బెయిలు అని హైకోర్టు వారు చెప్పారు. సరే అందరూ అంటున్నాం హైకోర్టు వారి తీర్పు ఏదైనా అందరూ భరించాల్సిందే, హైకోర్టు జడ్జి గారిని ఎవరు కూడా ఏం మాట్లాడకూడదు, హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఎవరు కూడా క్రిటిసైజ్ చేయకూడదు అని అందరూ అంటున్నారు.
అనిపిస్తున్నారు. సరే అది ఒక పక్కన పెడదాం. ఇప్పుడు మన ఎక్స్ఎంపీ గారు దళిత లీడరు ఒక మంచి పార్లమెంటేరియన్గా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీ జి హర్ష కుమార్ గారు ఈ యొక్క వీడియో ఈరోజు ప్లే చేశాం. హర్ష కుమార్ గారి యొక్క బాధ ఏంటంటే భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు, కులం, ప్రధానమైనటువంటిది కులం. ఇక్కడ ఈ కులము అన్నది మిగిలినటువంటి డిపార్ట్మెంట్లో కంటే న్యాయ వ్యవస్థలో ప్రధానంగా కులం అనేది పేరుకుపోయిందనేది జగమెరిగిన సత్యం. ఇక్కడ రూల్ ఆఫ్ లా అన్నది అందరికీ ఒకే రకంగా అమలు కావట్లేదన్నది జీవి హర్ష కుమార్ గారి అరెస్ట్ చేసినప్పుడు చూసాం, నన్ను అరెస్ట్ చేసినప్పుడు చూసాం, నాపైన జరిగినటువంటి దాడిలోనూ చూసాం. అంటే మేము దళితులం కాబట్టి, మేము మాలమాదిగల వ్యక్తులు కాబట్టి మాకెవరూ దిక్కులేరని మమ్మల్ని మెడబెట్టుకొని ఈడ్చుకొని రాత్రి రాత్రి ఎత్తపోయి జైల్లో పెట్టి కొట్టి నానా హింసలు పెట్టి ఆనందపడతారు అగ్ర కులస్థులు అనేటువంటి ఒక కులం పెద్దలు. అదే ఈరోజు హర్ష కుమార్ గారు తన బాధను ఎలబుచ్చారు. నేను కోల్పోయినటువంటి రోజులన్నీ నాకు తీసుకొచ్చిస్తారా? 353కి 354కే సెక్షన్ 353 అంటే ప్రభుత్వాధికారి విధులలో ఆటంక కలిగించడము 353. 354 అంటే అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ది ఉమెన్, ఒక ఆడ ఒక మహిళకు సంబంధించినటువంటి ఏదైనా వాళ్ళను అసభ్యంగా ప్రవర్తిస్తే 354 వస్తారు. రెండు చిన్న నేరాలు. పైగా హర్ష కుమార్ దాంట్లో 354 సెక్షన్ పెట్టడానికి కూడా అక్కడ ఎవరు ఉమెన్ లేరు అంటున్నారు, అక్కడ పోలీస్ అధికారులు నిన్ను నిశ్చయం చేయలేదంటున్నారు. అటువంటి కేసులో కూడా హైకోర్టు వారు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు. మరి ఇంత పెద్ద నేరం, ఒక మాజీ మంత్రి, ఒక ముఖ్యమంత్రికి స్వయాన తమ్ముడు, ఒక ముఖ్యమంత్రికి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి స్వయానా బాబాయ్, అటువంటి వారిని అంత కిరాతకంగా నరికి చంపితే ఆ కేసుల్లో సాక్ష్యాధారాలన్నీ కళ్ళకు కనపడేటట్లు సిబిఐ వాళ్ళు చెప్తున్నా కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు లేవంటే ఆయనకు ముందస్తుగా అరెస్టు కాకుండా బెయిల్ ఇవ్వడం, ఒకవేళ అరెస్ట్ చేస్తే వెంటనే 5 లక్షల పూచికత్తో రిలీజ్ చేసామని ఆదేశాలు ఇవ్వడం సిబిఐకు. ఈ దీన్ని బట్టి చూస్తుంటే ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమల్లో ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో కులపాధిప్రదికిన న్యాయస్థానాలు వ్యవహరిస్తాయా? హర్ష కుమార్ గారు ఇంకొక లెక్క కూడా చెప్పారు. ఎక్కువగా జైళ్లలో మగ్గుతున్న వాళ్ళు ఎవరు, తీర్పులు రాకుండా బెయిల్ రాకుండా మగ్గుతున్న వాళ్ళు ఎవరు అని లెక్క కూడా. అదే 87% లెక్కలు చెప్తున్నాయి. ఇది నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఎన్సీఆర్బి వాళ్ళు అన్ని తీస్తున్నారు. అది ఎక్కడెక్కడో సర్వే చేయాల్సిన అవసరం లే. నువ్వు చిన్న జైలుకి వెళ్ళి అందులో ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారో చూడండి, అందరూ కూడా ఎస్సీ ఎస్టీలో ఉంటారు. అందులో ఒక రెడ్డి ఉండడు, ఒక కాపు ఉండడు, ఒక కమ్ము ఉండడు, ఒక బ్రాహ్మణ్ ఉండడు. వాళ్ళకు ఎక్కడ లేని ఎసులుబాటు న్యాయస్థానాలు కల్పిస్తాయి, ఎక్కడ లేని ఎసులుబాటు పోలీసులు కల్పిస్తారు, ఎక్కడ లేని ఎసులుబాటు సిబిఐ వాళ్ళు కల్పిస్తారు, సిఐడి వాళ్ళు కల్పిస్తారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను గోపి గారు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎంతమంది రెడ్లు జైలుకి వెళ్ళారో చెప్పండి లెక్క. ఒక్కరిని చెప్పండి, ఒక్క పేరు కోట్ చేయండి. అదిగో ఈ పలానా రెడ్డి, పలానా పాపులర్ రెడ్డి, ఈయనను జైల్లో పెట్టాము. కన్విక్ట్ అయితేనే కదా జైలుకి పోయేది. కాదు, కన్విక్ట్ కాదు, నేను అంటున్నది క్రైమ్ పెట్టి క్రైమ్ కట్టిన తర్వాత నేను అడుగుతున్నది. ఇప్పుడు ఎంతమంది ఎస్సీ ఎస్టీ కేసులో రెడ్లకు 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చేసి పంపించేస్తున్నారు ఎస్సీ ఎస్టీ కేసుల్లో? ఒక నేను అంటూ ఒకటే, ఎంతమంది రెడ్లను వైఎస్ కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పెద్దలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది రెడ్లను ఆంధ్రప్రదేశ్లో డిటైన్ చేశారు, జైల్లో పెట్టారు? మీరు ఆ స్టాటిస్టిక్ చూడండి, తేలిపోతుంది. కేవలం ఎస్సీ ఎస్టీలు బీసీలు, అంతకు మించితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, జనసేనకి సంబంధించిన వాళ్ళు తప్ప అందులోనూ తెలుగుదేశంలో ఉన్న రెడ్లను కూడా పెట్టలే. ఇది ఒకటి గమనించాలి. జనసేనలో ఉన్న రెడ్లను కూడా ఎక్కడో కూడా అరెస్ట్ చేసి పెట్టలే. చూడండి, కేవలము టార్గెటెడ్గా ఎవరైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అక్రమాలను ప్రశ్నిస్తున్నారో, నాలాంటి వాళ్ళు, హర్ష కుమార్ లాంటి వాళ్ళను నైట్కి నైట్ తీసుకెళ్ళి పెడుతున్నారు. ఇప్పుడు అదే మేము అడుగుతున్నాం. అదే ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నది కూడా న్యాయస్థానాలలో సమన్యాయం మాకు కావాలి. మేము కూడా ఈ దేశ పౌరులమే, మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది, మాకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది, మాకు ప్రశ్నించేటువంటి హక్కు ఉండాలి అని అడుగుతున్నాం. మమ్మల్ని ఎందుకు కన్సిడర్ చేయరు? ఇదే
హర్ష కుమార్ గారు బాధపడుతున్నా, నేను బాధపడుతున్నా, దళిత బిడ్డలను మేము బాధపడుతున్నా కూడా దళిత బిడ్డలను ఈ విధంగా కొట్టి చంపి డోర్ డెలివరీ చేసిన వాడికి ఊరేగింపులు ఉత్సవాలు పబ్లిక్ మీటింగులకు పర్మిషన్లు వానికి మీద చార్జ్ షీట్ వేయకుండా డిఫాల్ట్ బెయిల్లు ఇవన్నీ చేస్తున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఈ జగన్మోహన్ రెడ్డి 11 చార్జ్ షీట్లు ఉన్నాయన్న సంగతి జగన్మోహన్ రెడ్డి తెలియదా? ప్రజలకు తెలియదా? ఇక్కడ ఏంది పని చేస్తోంది? ఒక దళిత బిడ్డలకు మాత్రమే ఈ శిక్షలు ఏంటి? మాకు సమన్యాయం లేదా? రూల్ ఆఫ్ లా మాకు వర్తించదా? మీరు పని చేసుకుంటారా? అదే మాకు సెపరేట్గా పెట్టండి అని అడగే పరిస్థితికి వస్తున్నాం. ఇంకొక సెపరేట్గా ఉన్నటువంటి యాక్ట్ను కూడా నిర్వీర్యం చేసేశారు. ఎక్కడికి వెళ్ళాలి ఇంకా దళిత బిడ్డలు? ఎవరిని అడగాలి న్యాయం చేయమని? న్యాయస్థానాలు నమ్ముకోవడానికి ఈరోజు తీర్పు మమ్మల్ని అందరూ భయపెడుతోంది. వాళ్ళు మమ్మల్ని కొట్టినా వాళ్ళే కింగులు, మేము వాళ్ళని కొట్టినా మమ్మల్నే జైల్లో పెడతారు. మేము ఎప్పుడు కొట్టలేము లేండి. మాకు ఆసక్తి లేదు. మీరు కానీ హర్ష కుమార్ గారు కానీ ఇట్లా న్యాయ వ్యవస్థ మీద మాట్లాడడం కంటెంప్ట్ కిందకి వస్తుందా రాదా? కంటెంప్ట్ అనే పదం వాడే జడ్జి ఎవరైనా ఉన్నారంటే వాడు 100కు 100% తప్పు చేసినట్లే లెక్క. కంటెంప్ట్ అనే పదాన్ని పట్టుకొని ఆలాడే జడ్జి ఒక చేతగాని జడ్జి అని నేను చెప్తాను. తను తప్పు చేస్తేనే కంటెంప్ట్ గురించి మాట్లాడతాడు. తను ఫెయిర్గా ఉన్నాడు అనుకుని ఇవన్నీ పట్టించుకోడు. తన ఆత్మ పరిశీలన తను చేసుకుంటాడు. తను జడ్జి, తను మైలార్డ్, భూమి మీద నడిచేటువంటి జడ్జి. జడ్జే దేవుడు, తను దేవుడు. ఆ దేవుడికి ఈ ప్రజలు మాట్లాడేటువంటి తప్పుడు కూతలు ఒకవేళ అయితే అతని హృదయాన్ని తాకవు. ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వాళ్ళకి ఇమ్మీడియట్గా మాకు ఒక యాక్ట్ ఉంది కదా, మేము దాన్ని అడ్డం పెట్టుకోవచ్చు అని కంటెంప్ట్ అనే పదాన్ని తీస్తారు. ఆ కంటెంప్ట్లకు భయపడే రోజులు ఎప్పుడో పోయాయి. ఇదేం ప్రివీ కౌన్సిల్ రాటి రోజులు కాదు, భారత ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఉన్నటువంటి రోజులు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ప్రివీ కౌన్సిల్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రివీ కౌన్సిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రిటిష్ న్యాయమూర్తులు. వాళ్ళు ఆ రోజుల్లో ఈ ప్రజలందరినీ కట్టడి చేయడం కోసము వాళ్ళు ఇచ్చే తీర్పులు అందరూ కూడా పాటించాలి, అది తప్పైనా ఒప్పైనా భరించాలి. కాబట్టి ఆ రోజులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది పెట్టుకొని వాళ్ళు పరిపాలన చేశారు. వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి 75 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇప్పటికీ కూడా న్యాయ వ్యవస్థ అటువంటి వాళ్ళే ఉన్నారా నేను అడుగుతున్నా. ఇప్పుడంతా భారతీయులే కదా, అందరూ మన బిడ్డలే కదా. ఈరోజు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఏ కోర్టులో కూడా న్యాయమూర్తులుగా ఉంటున్నది భారతీయులే కదా. అదేం ప్రివీ కౌన్సిల్ యొక్క సభ్యత్వం కాదు కదా. మరి అటువంటప్పుడు ఏదైనా ఒక క్రిటిసిజం వచ్చిందంటే అది మేము అటువంటి పని చేయలేదని చెప్పుకోవాలి. కానీ నువ్వు ఆ మాట ఇస్తే నేను జైల్లో పెడతాం, నువ్వు నీ మీద కేసు పెడతాం అని బెదిరించి భయపెట్టి మీరు నోళ్లు నొక్కాయలను చూడటము ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. పైగా సుప్రీంకోర్టు వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఫెయిర్ క్రిటిసిజం ఈజ్ ఆల్వేస్ యాక్సెప్టబుల్ అని. మేము చేస్తున్న ఫెయిర్ క్రిటిసిజం ఇది వాస్తవం. ఇప్పుడు హర్ష కుమార్ గారికి 43 రోజులు బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టారు. ఆయన యాంటిసిపేటర్ బెయిల్ వేసినా డిస్మిస్ చేశారు. నాకైతే ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. నన్ను దేశద్రోహం కేసు పెట్టి ఆయన 2 నెలలు జైల్లో పెట్టారు. నేనేమన్నాను, మా దళిత బిడ్డల చేత ఈ యొక్క లెట్రిన్ కడిగిస్తున్నాడు ఈయన, మేనమామ అన్నాడు, ఈ యొక్క ఈ కంసుని ఏ కృష్ణుడు చంపుతాడు అన్నాడు అన్న మాటకి దేశద్రోహం అయిపోయి రాజద్రోహం అయిపోయి ఏమండి? కంసుని కృష్ణుడు చంపింది వాస్తవం కాదా? అది పురాణం కాదా? కృష్ణుడు దేవుడైనప్పుడు నేను మాట్లాడిన మాట ఎలా రాజద్రోహం కింద వస్తాయి? అంటే నేనేమన్నా ఆయన ఏమన్నా కంసుడిగా భావిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి తనకు తాను? అది ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేయాల్సింది చేసేస్తారు. అది న్యాయమా అన్యాయమా? అది యాంటిసిపేటరీకి అప్లై చేసుకున్నారా? నేను యాంటిసిపేటరీ బెయిల్ కాదు కదా, కనీసం నాకు ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో తీసుకెళ్ళిపోయారు. అసలు పలానా కేసు కట్టారు పలానాది ఏమీ తెలియదు. అంత ఎత్తుపై లోపల ఏం మాకు లోపల వేసేవరకు తెలియదు. లోపల జైల్లో పెట్టి చంపడానికి ప్రయత్నం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. అదేవిధంగా కత్తి ఇచ్చి ఒక మనిషిని నా బ్యారెక్లో పంపించాడు, ఆ కత్తి రికవర్ అయ్యింది. తర్వాత అది ఏమైందో తెలియదు. ఒక జడ్జిని ఎట్లా అరెస్ట్ చేస్తారు మా పర్మిషన్ లేకుండా? హైకోర్టు వాళ్ళు ప్రశ్నించారు, తర్వాత ఏమైందో తెలియదు. 10 సంవత్సరాల నుంచి సస్పెన్షన్లో పెట్టారు, ఎందుకు పెట్టారో తెలియదు. 2 సంవత్సరాలు కంటే ఎక్కువ పెట్టకూడదని న్యాయమూర్తులు చెప్తారు తీర్పులు. మరి ఇదే న్యాయమూర్తులు 10 సంవత్సరాలు నన్ను ఎట్లా పెట్టారు సస్పెన్షన్లో? అదే కదా మీరు ఇప్పుడు ప్రశ్నిస్తున్నది. ఎవరికి ఏ న్యాయము? దళితులకు ఒక న్యాయము, దళితేతరులకు ఒక న్యాయము చేస్తామని మీరు తీర్పులు ఇవ్వండి,
మేము జాగ్రత్తగా ఉంటాం అయ్యా మాకు ఇక్కడ ఏమీ జరగదు మేము అన్ని నోరు మూసుకుంటాం మా కాళ్ళు కట్టేసుకుంటాం మీరు అన్నట్లుగా పూర్వకాలంలో మూటికి ముంత ఎనకాల చాప కట్టుకొని తిరుగుతాం మీ తంటకు మేము రామ మహాప్రభు అని చెప్పి మా మేము బతుకుంటాం ముందరికి వస్తారు అంతా ఉపన్యాసాలు ఇస్తారు చేసేదేమో ఇవి చెప్పండి దళితులకు ఒక న్యాయం దళితేతరులకు ఒక న్యాయము డిక్లేర్ చేయండి మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం హర్ష కుమార్ గారికి మాట్లాడిన మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం భారతదేశంలో ఇంకొకసారి ఈ చర్చ తెర మీదకి వస్తదేమో అనిపిస్తుంది సామాజిక విప్లవం వచ్చి తీరుతాది ఏదైతే అనగారినటువంటి వర్గాలు ఉన్నారో వాళ్ళు చూస్తూ ఉండరు ఏదో ఒక రోజు అది నాతోనే మొదలవుతుందా హర్ష కుమార్ గారితోనే మొదలవుతుందా ఇంకొక దళిత లీడర్తోనే మొదలవుతుందా మొదలైతే అవుతుంది మొదలు పెట్టేసినాము సామాజికంగా విప్లవం వచ్చి తీరుతుంది ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ అక్రమాలను చాలా రోజులు సహించలేరు అమది కాలంలో మీరు ఒకసారి మాట్లాడుతూ కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పినట్టు గుర్తు నాకు మీ నాన్నగారి విషయంలో మీరు అప్లై చేసుకున్న బెయిల్ విషయంలో కూడా మీకు పర్మిషన్ రాలేదు అని ఇది వాస్తవం నేను ఆ విషయం ప్రస్తావిస్తే కదా మొన్న చెప్పింది సాటర్డే రోజు వీడియో ఏబిఎన్లో కానీ మహానీస్లో కానీ చెప్పింది అదే నా బాధ నేను చెప్పాను ఏమన్నాను అసలు అవినాష్ రెడ్డి గారి తల్లి ఆరోగ్యం బాగుందని హెల్త్ బులెటిన్ వస్తుంది కానీ నన్ను జైల్లో పెట్టినప్పుడు మా తండ్రి గారు చనిపోయినప్పుడు చివరి అవకాశం కోసం ఒక గంట పర్మిషన్ ఇవ్వండి అని అడుక్కున్నా కూడా న్యాయమూర్తులు ఎవరు కరుణించలేదు అన్ని అన్న ఒక కోణంలో నేను మాట్లాడినందుకు ఈరోజు బెయిల్ ఆర్డర్లో ఏది రాశారట ఇంక నేను చదవాలి ఏదో హైకోర్టు వాళ్ళు రాశారట ఏదైనా కానీ న్యాయబద్ధంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇటువంటి చాలా చూశాను హర్ష కుమార్ గారు కొలీజియంని ప్రశ్నిస్తున్నట్టుగా ఇంకొక మాట మాట్లాడారు ఆయన అదే ఈ కొలీజియం మీద చాలా వరకు ప్రతి ఒక్కరూ అంటే కొంచెం అసహనంగా ఉన్నారు కొలీజియంలు ఏంటి తాత జడ్జి కొడుకు జడ్జి మనవుడు జడ్జి ఒకే సామాజిక వర్గం వాళ్ళు మిగిలినటువంటి సామాజిక వర్గాల నుంచి ఒకరు కూడా హైకోర్టు జడ్జి కాలేకపోతున్నారు సుప్రీంకోర్టు జడ్జి కాలేకపోతున్నారు ఇంతవరకు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంతమంది దళితులు సుప్రీంకోర్టులో జడ్జిగా ఉన్నారండి చెప్పుకోవడానికి ఒక కేజీ బాలకృష్ణన్ గారు ఉన్నారు అంతే కదా ఇంకా ఎస్టీలు అయితే ఒక్కరు లేరు షెడ్యూల్ ట్రైబుల్లో అంటే ఏంటి ఇక్కడ న్యాయ వ్యవస్థలో కూడా వాళ్ళ తరపున మాట్లాడడం కోసం వాళ్ళ తరపున అంతో ఇంతో ఏదో చేయడం కోసము ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ప్రాతినిధ్యం ఉండాలి ఇక్కడ ఒకరే ఇప్పుడు 32 మంది జడ్జీలు సుప్రీంకోర్టులో ఉంటే 30 మంది ఒకే కులానికి చెందిన వాళ్ళు అయితే ఇంకా మిగతా కులాల వాళ్ళని ఎక్కడ రాణిస్తారు వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు కొలీజియంలో కూర్చొని ఏం డిస్కస్ చేస్తారు ఒక టీ తాగాలన్నా ఒక చాయ్ బిస్కెట్ తినాలన్నా ఎక్కడ సాధ్యమవుతుంది కుల వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో మనకు తెలుసు కనీసం గ్లాసుడు మంచినీళ్ళు కూడా అగ్రకులాల వాళ్ళు మనకి ఇవ్వరు అటువంటిది ఇక్కడ సుప్రీంకోర్టులో మొత్తం వాళ్ళే ఉండారు కాబట్టి ఎక్కడ న్యాయం జరుగుతుందనేది కొలీజియం వాళ్ళ నష్టం జరుగుతుందనేది మొదటి నుంచి అందరూ చేస్తున్నటువంటి వాదన ఆ కొలీజియా సిస్టాన్ని మార్చాలని నేషనల్ జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు స్ట్రైట్ అవే ఇన్ని రోజులు మనం చూస్తున్నాం ఒక ముద్దాయి తరపున వాదించినటువంటి హైకోర్టులో వాదించినటువంటి లాయర్లు వాళ్ళు నెక్స్ట్ డేకి హైకోర్టు జడ్జీలు అయిపోతున్నారు అదే ముద్దాయికి సంబంధించిన కేసులు కానీ వాడి బంధువుకు సంబంధించిన కేసులు కానీ ఆ లాయర్ దగ్గరకు వస్తే బాగా తిని బలిసినటువంటి లాయర్లు ఎలా అప్పటికప్పుడు వాళ్ళు దేవుళ్ళు అయిపోతారండి అప్పటికప్పుడు వాళ్ళు విచక్షణ జ్ఞానంతో ఎట్లా వ్యవహరిస్తారు ఒక్కరోజులో ఏ విధంగా మారగలుగుతారు కాబట్టి ఆ ముద్దాయిలకు తరపున వాళ్ళు ఒక పార్షియాలిటీ చూపించేటువంటి అవకాశం ఉందన్నది కూడా ఒక వాదన అంతెందుకు ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసరు చీఫ్ సెక్రటరీ కావాలంటే తను ఎన్ని మెట్లు ఎక్కాలి తను ఐఏఎస్గా రిక్రూట్ కావాలి ఒక డిప్యూటీ కలెక్టర్గా పనిచేయాలి జిల్లా కలెక్టర్గా పనిచేయాలి తర్వాత ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగాను అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేయాలి తర్వాత చీఫ్ సెక్రటరీ స్థాయికి రావాలి అంత ప్రొసీజర్ ఒక ఐఏఎస్ ఆఫీస్ వ్యవహారంలో ఉండగా మరి ఇటువంటి జడ్జీల విషయంలో ఎందుకు రాదది వాళ్ళను ఒక జిల్లా జడ్జిగా పెట్టండి జిల్లా జడ్జి నుంచి ప్రమోషన్ ఇచ్చి హైకోర్టు జడ్జిని చేయండి హైకోర్టు జడ్జి నుంచి ప్రమోషన్ ఇచ్చి చీఫ్ జస్టిస్ని చేయండి చీఫ్ జస్టిస్ నుంచి సుప్రీంకోర్టు తీసుకెళ్లాలా అదన్నీ లేవు డైరెక్ట్గా ఒకటి తీసుకొచ్చేసి అక్కడ సుప్రీంకోర్టులో కూర్చోబెట్టేస్తారు అక్కడ ఏమైపోతుంది అక్కడ బ్యాలెన్స్ ఎక్కడుంది ఇక్కడ అది ఇప్పుడు కొలీజియం మీద ఉన్నటువంటి ఒక అపోహ దాసనారాయణరావు గారి సినిమాలో అనుకుంటా
మా బాధల మాగాధలకు దేవుళ్ళకి చెబుదామంటే ఆ దేవుళ్ళలో ఒక్కడైన దళితుడే లేకపోయాయ యా ఇప్పుడు అదే నేను అంటున్నది ఇప్పుడు దళితించిన జడ్జీలు ఎవరైనా ఉంటే వాళ్ళు మాకు న్యాయం చేస్తారన్నాడు మేము అనట్లేదు కులాన్ని చూసి మతాన్ని చూసి న్యాయం చెప్పమని చెప్పట్లేదు కానీ అంతో ఇంతో ఒక సమ బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనెన్స్ ఉండాలి కరికు మన దేశంలో ప్రత్యేకంగా మన ప్రజాస్వామ్య దేశంలో న్యాయస్థానాలు న్యాయ వ్యవస్థ అనేసరికి కులాల ప్రస్తావన అసలు రాదు కదా ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా మీరైనా హర్ష్ కుమార్ గారైనా కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారు కులాల ప్రస్తావన ఎందుకు తెస్తున్నామంటే ఈ రోజు అవినాష్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ వచ్చింది ఓకే హర్ష్ కుమార్ గారికి ముందస్తు బెయిల్ రాలేదు అలాగే 67 నుంచి 70% మంది ఈ రోజు జైల్లో మగ్గుతున్నారు అందులో చాలా మంది అంతా అందరూ దళితులే మరి ఒక దళితుల విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతోంది అన్నదే ఇక్కడ మేము ప్రస్తావించడం చేస్తున్నది అంటే దళితులకు సరైనటువంటి రిప్రజెంటేషన్ లేదు సరైనటువంటి న్యాయం దొరకదు మా దగ్గర డబ్బులు లేవు మా దగ్గర వేల కోట్ల ఆస్తులు లేవు ఇప్పుడు ఒకటి చెప్పుకుందాం ఒక మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు తన అఫిడవిట్లో తన నా కారే లేదని చెప్పి రాస్తాడు రోజు 2 కోట్లు నిలువ చేసే కారులో తిరుగుతాడు మరి ఆ 2 కోట్లు నిలువ చేసే కారు ఎవరి పేరు మీద ఉందయ్యా బినాముల పేరు మీద ఉంది అదేవిధంగా ఆస్తులన్నీ ఎవరి పేరు మీద ఉంటాయి బినాముల పేరు మీద ఉంటాయి అంటే వేల కోట్లకు పడగలెత్తినటువంటి వీటిలో వాళ్ళందరూ బినామీలు పెట్టుకొని వాళ్ళ సొసైటీని ఏముద్ధరిస్తున్నారు అంటే వాళ్ళు చేసేది నేరం కాదా బినామీ పేర్ల మీద ఆస్తులు కూడబెట్టడం నేరం కాదా మరి ఆ ప్రశ్నను ఎవరు అడగాలి ఆ 2 కోట్ల కారులో తిరిగేటువంటి ఆ మంత్రిని ఎవరు నిలదీయాలి నీ అఫిడవిట్లో నీకు కారే లేదని నువ్వు అంటున్నావే ఈ 2 కోట్ల కారులో నువ్వు ఎలా తిరుగుతున్నావు దర్జాగా అంటే నీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆ కారు ఇచ్చిన వాడికి నువ్వు ఏమి చేస్తున్నావు క్విట్ ప్రోకో ఏమి చేస్తున్నావు క్విట్ ప్రోకోనా మేళ్ళా లేకపోతే ఇంకోటే కాదు ఇక్కడ నువ్వు ఏదో ఒకటి చేస్తున్నావా లేకపోతే వాడెందుకు ఇస్తాడు 2 కోట్ల కారు నిన్ను తిరుక్కోమని కారు అరిగిపోతుంది టైర్లు అరిగిపోతాయి ఇంజిన్ అరిగిపోతుంది సీట్లు తిరిగిపోతాయి 2 కోట్లు పెట్టి కొన్న కారు నీకు ఫ్రీగా ఎందుకు ఇస్తాడయ్యా అంటే నువ్వు ఫ్రీగా వాడుకుంటున్నావంటే ఏదో ఒకటి అని చేస్తున్నట్లే లెక్క అటుపడ్డప్పుడు ఇట్లాంటి వాళ్ళని అందరినీ కూడా అవినీతి అన అనాలని లేదా ఇది అవినీతి కాదా అవినీతిలో భాగం కాదా అదే ఒక ఎవరైనా చిన్న చిరుద్యోగి ఏదైనా చేశారంటే 10,000 5,000 తీసుకుంటే వెంటనే వచ్చి పట్టేస్తారు జైల్లో పెట్టేస్తారు ఉద్యోగం తీసేస్తారు ఆ ఏసీబీ రైలు జరిగేది అందరిపైన ఎస్సీ ఎస్టీలపైనే ఏ రెడ్డి ఉండడు ఏ కాపు ఉండడు ఏ శర్మ ఉండడు ఏ వర్మ ఉండడు ఇది వ్యవస్థ అదే ఇప్పుడు హర్ష్ కుమార్ గారు కానీ మేము కానీ మా బాధలు ఈ విధంగా చెప్పుకుంటున్నాం ఎన్ననా కానీ చెప్పేది చెప్పాలి చెప్తున్నాం మార్పు వస్తుందని కోరుకుంటున్నాం ఇప్పుడు కాకపోయినా ఏదో రోజు మార్పు వస్తుందని వేచి చూస్తాం రైట్ సార్ థ్యాంక్ యూ ఓకే రైట్